అందరికీ మరణాత ప్రభునందు ప్రేమైన దేవుని బిడలారా మరొకసారి దేవుని వాక్యమును అందించటానికి దేవుడిచ్చిన అవకాశమును బట్టి దేవునికి వందనములు స్తోత్రములు చెల్లించున్నాను వినుచున్న మీ కల్లరకు మరినాథ పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యమును చదువుకుందాము ప్రవక్త అయిన మోషే గారు రాసిన నిర్గమకాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చినము నుండి ఏడవ వచ్చిన వరకు నా వాక్య భాగమును చదువుకుందాము వారు నాకు యాజికలగినట్లు వారిని ప్రతిష్ఠించుటకు నువ్వు వారికి చేయవలసిన కార్యం ఏదనగా ఒక కోడదోడను కళంకం లేని రెండు పొట్టేళ్లను పొంగని రొట్టెను పొంగనివై నూనెతో కలిపిన భక్ష్యంలను పొంగనివై నూనె పూసిన పలచని అప్పడంలో తీసుకొనుము గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి ఆ గంపను ఆ కోడెను ఆ రెండు పొట్టేళ్లను తీసుకుని రావలను నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి ఆ వస్త్రములను తీసుకొని చొక్కాయిని ఎఫోదు నిలువుటంగిని ఎఫోదును పథకమును ఆహరనుకు ధరింపచేసి ఎఫోదు విచిత్రమైన నడుకట్టును అతనికి కట్టి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటం ఉంచి అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతని అభిషేకించవలను దేవుడు తన వాక్యమును బట్టి మనల్ని గాక ఆమెన్ అందరికీ మరణాత ప్రభునందు ప్రేమైన దేవుని బిడలారా మనము మోసే సుఖోపవాస ప్రార్థనలలో ప్రతి దినము రోజుకొక అధ్యాయం చొప్పున నిర్గమాకాండమును ధ్యానము చేస్తూ ఉన్నాము ఈ నలభై దినములు కూడా నలభై అధ్యాయములను మనము ధ్యానం చేస్తూ ఉన్నాము ప్రియమైన దేవుని బిడలారా ఈరోజు ప్రత్యేకంగా ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న సంగతులను మీకు నేను బోధించాలని ఇష్టపడుతూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడలార ఎందుకు అంటే ఆగస్టు తొమ్మిదవ తేదీ మోషే సుఖోపవాస ప్రార్థనలు ముగింపు అయిన తర్వాత ఆగస్టు పదవ తేదీన తైలాభిషేక పండుగ జరిగించుట అనేది దేవుడు కార్యమై కార్యమైనది కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా తైలాభిషేక పండుగకు తైలాభిషేకము కొరకు ఎలాగూ సిద్ధపడవలను ఈ దినము ఈ అధ్యాయంలో ఉన్న సంగతుల ద్వారా నేను ప్రభు యొక్క ఆత్మను బట్టి ప్రేరేపించబడి మీ ముందర చెప్పుటకు నేను నిలిచి ఉన్నాను ప్రియమైన దేవుని బిడలార మనము చదువుకున్న వాక్య భాగంలో గారిని అహరోను కుమారులను దేవుడు అభిషేకించమని మోషే గారికి సెలవిచ్చుతూ ఉన్నారు వారు చేయవలసిన కార్యమేంటి అభిషేకము జరిగే అని అంటే దేవుడు అంటూ ఉన్నారు ఇరవై తొమ్మిదవ అధ్యాయము మొదటి మూడు వచనాల్లో చూస్తే అర్పణ తెమ్మని సెలవిచ్చు ఉన్నారు అంటే దేవుడు కానుక తీసుకొని రమ్మని సెలవిచ్చుచున్నారు అభిషేక దినమున అలాగే మనం గమనిస్తే ఇరవై తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనములో చూస్తే ప్రత్యక్షపు గోడారపు ద్వారము దగ్గర స్నానము చేయించమని దేవుడు చెప్తూ ఉన్నారు మోసే గారికి అంటే శుద్ధి చేయమని దేవుడు మోసే గారికి ఆజ్ఞాపిస్తూ ఉన్నారు అలాగే ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఐదో వచనం నుండి ఏడవ వచ్చినం వరకు ఉన్న వాక్య భాగమును చూసినట్లయితే ప్రతిష్ఠిత వస్త్రములను వారికి ఇదిగో అలంకరించమంటూ ఉన్నారు అంటే ధరింప చేయమంటూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడలారా అభిషేకమునకు ముందు దేవుడు అంటూ ఉన్నారు ఇదిగో నా సన్నిధిలోనికి వారు అర్పణ తేవాలి నా సన్నిధిలో వారిని నువ్వేం చేయాలి అంటే ప్రత్యక్షపు గుడారపు ద్వారం దగ్గర స్నానం చేయించి శుద్ధి చేయాలి వారికి అలాగే ఏ వస్త్రములైతే వారి యొక్క యాజకత్వము కొరకు నేను బయలుపెరచి తయారు చేయించానో ఆ వస్త్రములను నీవు వారికి ధరింపచేయి వారిని ఆ వస్త్రముల చేత అలంకరించు అని తెలియచేస్తూ ఉన్నారు ఇలాగూ అలంకరించిన తర్వాత తల మీద పాగా పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటం పెట్టి దానిపైన అభిషేక తైలమును వేసి అభిషేకించుమని దేవుడు మోషే గారికి ఆజ్ఞాపిస్తూ ఉన్నారు ప్రేమైన దేవుని బిడలారా అభిషేకమును దేవుడు చేయడానికి అభిషేక తైలమును వారికి ఏర్పాటు చేసిన వారై ఉన్నారు ప్రియమైన దేవుని బిడలారా ఇక్కడ మనం గమనించినట్లయితే ఇరవై తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో మనం చూస్తే అభిషేకము చేసి వారిని నా కొరకు ప్రతిష్ఠింపవలను నిత్యమైన కట్టడను బట్టి యాజకత్వము వారి దగును అని అంటూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడలారా అలాగే అభిషేకము ఎందుకొరకు అనంటే దేవుని పని కొరకు ప్రతిష్ఠించుట కొరకు ప్రియమైన దేవుని బిడలారా అభిషేకము ద్వారా దేవుడు గారి ద్వారా అహరోనును అహరోను కుమారులను దేవుడు ప్రతిష్ఠిస్తూ ఉన్నారు తన పని కొరకు ప్రియమైన దేవుని బిడలారా అభిషేకించబడుచు ఉన్నాము అంటే అర్థమేంటి ప్రతిష్ఠింపబడుచున్నాము దేని కొరకు ప్రతిష్ఠింపబడుచు ఉన్నాము దేవుని పని కొరకు ఉన్నాము అందుకనే దైవశైన దేవదాసయ్య గారు తనువు నాదిగో గైకోనిమి నీ పనికి ప్రతిష్ఠించుమి అని కీర్తన వ్రాసిన వారై ఉన్నారు ఆయన కీర్తనలో అంటారు నా దినములు క్షణములు అలాగే ఇదిగో నా పాదములు నా చేతులు అలాగే నా కాళ్ళు అలాగే నా హృదయము నా ఇష్టము నా వెండి నా బంగారము నా సమస్తమును నీకే ప్రతిష్ఠిస్తూ ఉన్నాను నీ కొరకే నేను పని చేస్తాను నన్ను గైకును ప్రభువా అని సమర్పణ కీర్తన వ్రాసిన వారుగా ఉన్నారు శ్రీమైన దేవుని బిడలారా ఐగారి ఉద్దేశము ఏమిటి అంటే ప్రతిష్ఠింపబడుట అంటే దేవుని పని చేయుట మనకున్న సమస్తమును దేవుని కొరకే వాడుట ప్రతిష్ఠించుట మనకున్న సమస్తమును దేవునికే ఇచ్చివేయుట అభిషేకము యొక్క పారమార్థమై ఉన్నది ప్రియమైన దేవుని బిడలార వీరిని అభిషేకించమని అహరోనును అహరోను కుమారులను అభిషేకించమని దేవుడు ముషే గారికి సెలవిచ్చిన వారుగా ఉన్నారు దేవుడు చెప్పినట్లు మొషే గారే వారిని అభిషేకించిన వారుగా ఉన్నారు అలాగే మనం గమనిస్తే ఈ అభిషేకము అని అనంటే వీరే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి దేవునికి పరిచర్య చేయడానికి యాజకత్వము చేయడానికి దేవునికిని ప్రజలకును మధ్యవర్తులుగా ఉండి ఇదిగో దేవుని యొక్క సమాధానమును దేవుని యొక్క పాపక్షమాపణను దేవుని యొక్క ఇదిగో వర్తమానమును ప్రజలకు అందించే కొరకు వీరిని దేవుడు అభిషేకించిన వారుగా ఉన్నారు ప్రియమైన దేవుని బిడలారా ఈ పని చేసే ముందర దేవుడు వీరికి ఏం చేశారు అంటే ఈ అధ్యాయంలో మోషే గారికి సెలవు ఇచ్చారు ఇదిగో అర్పణగా నేను ఒక కోడి దూడని తెమ్మన్నాను కదా వీరిని ఏం చేస్తామంటే ఇదిగో ఈ వస్త్రాలు ధరింపజేసిన తర్వాత ఇదిగో అహరోనును అహరోను కుమారులను ప్రత్యక్ష గుడార ద్వారం దగ్గరకు తీసుకుని వచ్చి ఇదిగో వారు అర్పించవలసిన కోడిను ఒకటి తీసుకురమ్మని చెప్పాను కదా ఆ కోడ కూడా తల మీద ఇదిగో అహరోను అహరోను కుమారులు చేతులు ఉంచారి ఆ పిదప దానిని ఇదిగో నీవు వధించి ఏమి చేయాలి అంటే వారి నిమిత్తమై పాప పరిహారార్థ బలిగా ఆ కోడను సమర్పించాలి అని దేవుడు సెలవిచ్చిన వారై ఉన్నారు ప్రిమైన దేవుని బిడలారా అభిషేకించాను కదా ఇదిగో నా పని కోసం ప్రతిష్ఠించాను కదా అని దేవుడు ఊరుకోలేదు ఇదిగో దేవుడేం చేశారు అంటే అభిషిక్తులైన వీరినే ఇదిగో వారిలో పాపం ఉండకుండా పరిశుద్ధులుగా చేయుట కొరకు వారి నిమిత్తమై పాప పరిహారార్థ బలిని సమర్పించమని సెలవిచ్చి వారి పాపమును పరిహారము చేసిన వారుగా ఉన్నారు దేవుడు అలాగే మనము చూచినట్లయితే ఇంకా మనము రెండు పొటేళ్లను తెమ్మన్నారు కదా దానిలో ఒక పొటేలును దహనబలిగా సమర్పించమని దేవుడు చెప్పారు అది దేవునికి ఇంపైన సువాసన కలిగిన హోమము అని ఇరవై తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనములో మనము చూస్తూ ఉన్నాము దేవుడే ఇంపైన సువాసనగా ఇదిగో ఉండే బలిని సమర్పించమని దేవుడు వారికి ఆజ్ఞాపించారు మొషే గారు కూడా అలాగే చేశారు దేవుడు ఎందుకు అలాగూ చేశారు అంటే వారి బ్రతుకే సువాసన కలిగిన బ్రతుకుగా ఉండాలి వారి బ్రతుకే దేవునికి ఇష్టము కలిగించేదిగాను సంతోషము కలిగించేది గాను వారు చేసే యాజకత్వము దేవునికి ఇదిగో ఇదిగో ప్రీతికరముగా ఉండాలని దేవుడే దానికి ముంగుర్తుగా ఇదిగో వారి దహన బలిని సమర్పించుట ద్వారా వారు సువాసన కలిగిన ఇదిగో హోమముగా దానిని అర్పించిన వారుగా ఉన్నారు అలాగే మనం గమనించినట్లయితే ఇంకా దేవుడు ఏం చేయమన్నారు అని అంటే ఇదిగో రెండు పొట్టేళ్లను తెమ్మన్నారు రెండు పోటేళ్లలో ఒకటి దహనబలిగా సమర్పించబడింది ఇంకొక పొటేలు ఉంది ఆ పోటేళ్ళు యొక్క రక్తమును తీసి కొంచెం బలిపీఠం మీద ప్రోక్షించిన తర్వాత మిగతా రక్తమును తీసుకుని వచ్చి అహరోను కుమారులకు అహరోను యొక్క వస్త్రముల మీదనో అతని కుమారుల యొక్క వస్త్రముల మీదనో ఇదిగో ప్రోక్షించాలి అని సెలవిచ్చారు అలాగే మనం గమనిస్తే ఇరవై తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము నుండి ఇరవై ఒకటో వచ్చినం వరకున్న వాక్య భాగంలో ఈ సంగతి కనబడుతుంది ఇదిగో మోషే గారికి దేవుడు చెప్పారు ఇదిగో అహరోనును అహరోను కుమారులను నువ్వేం చేస్తావంటే ఇదిగో రెండో పొటేలు యొక్క రక్తమును తీసుకొని వారి వస్త్రముల మీద చిలకరించాలి అలాగే కుడి చెవి మీదను కుడికాలు బొటనం వేలి మీదను రక్తమును చమరాలి అని సెలవిచ్చిన వారుగా ఉన్నారు ప్రియమైన దేవుని బిడలారా ఇదిగో తలను అభిషేక తైలము చేత అభిషేకింపచేసిన చేసిన దేవుడే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తూ ఉన్నారు అంటే వస్త్రములను కూడా అభిషేకిస్తూ ఉన్నారు అలాగే వస్త్రములను కూడా శుద్ధి చేస్తూ ఉన్నారు అలాగే సంపూర్ణముగా శరీరమును కూడా శుద్ధి చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా ఇక్కడ రక్తము చేత శుద్ధి చేస్తూ ఉన్నారు గనుక దీనిని మనము రక్తాభిషేకము అందాము రక్తాభిషేకము ద్వారా కూడా ఇదిగో వీరిని దేవుడు శుద్ధి చేస్తూ ఉన్నారు అభిషేకిస్తూ ఉన్నారు ఎందుకు ఇలాగో వారికి దేవుడు చేశాడు అని అంటే వీరు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి యాజకత్వము చేయబోతూ ఉన్నారు గనక వారి యొక్క అలంకారముగా వేయబడిన యాజక వస్త్రములు శుద్ధి చేయబడాలి అలాగే వారి చెవులు వారి పాదములు శుద్ధి చేయబడాలి ఇదిగో శుద్ధి చేయుట ద్వారా దేవుని మాట వినే చెవి కలిగిన వారై వారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తారు అలాగే దేవుని యొక్క సన్నిధిలోనికి పరిగెత్తే పరిశుద్ధమైన పాదములు కలిగిన వారై వారే దైవ సన్నిధిలోనికి వెళ్ళి కనబడతారు అని దేవుడు శుద్ధి చేస్తున్న వారుగా ఉన్నారు కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా రక్తము చేత ఎందుకు అభిషేకము చేస్తూ ఉన్నారు దేవుడు అంటే దేవుని స్వరం వినడానికి దేవుని పని చేయడానికి దేవుని మాటలు వారు మాట్లాడటానికి అలాగే ప్రియమైన దేవుని బిడలారా మనం ఇంకా గమనించినట్లయితే దేవుడు సమాధాన బలిని కూడా ఇదిగో వారు దేవుడు వీరి చేతుల మీదుగా స్వీకరించిన వారుగా ఉన్నారు కాబట్టి ప్రియమైన దేవుని బిడలార సమాధాన బలి ద్వారా యాజకులుగా అభిషేకము చేయబడిన వీరే దేవునితో సమాధాన పరచబడిన వారై అంతరంగమందును బాహ్యముగాను సమాధానము కలిగిన వారై పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి దేవుడు ఇటీ పద్ధతిని దేవుడు ఏర్పాటు చేసిన వారుగా ఉన్నారు కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా అభిషేకించబడుచు ఉన్నాము అంటే అర్థము ఏమిటి అని అంటే ఇదిగో దైవ సన్నిధిలోను అభిషేకము ద్వారా దేవుని పనికి మనము ప్రతిష్ఠింపబడుచు ఉన్నాము ప్రతిష్ఠింపబడి పనిలో ప్రవేశించేవారు ఎలాగుండాలి అంటే పాప పరిహారము చేయబడిన వారై ఉండాలి అలాగే దేవునికి ఇదిగో సువాసన భరితమైన బ్రతుకును చూపించేవారుగా ఉండాలి అలాగే దేవుని స్వరం వినేవారుగా దైవ సన్నిధికి దైవ పని నిమిత్తము పరిగెత్తుకొని వచ్చేవారుగాను దేవుని యొక్క సంగతులను దైవ సన్నిధిలో నుండి అందుకునేవారుగా ఉండాలి అని అధ్యాయం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అలాగే దేవునికిని ఇదిగో యాజకత్వము చేసే మనిషికి మధ్య పాపం అనేది లేకుండా సమాధానముగా సమాధానము కలిగిన అంతరంగము కలిగిన వారై దైవ సన్నిధిలో ప్రవేశించేటువంటి అర్హత సంపాదించుకోవాలి అని దేవుడు ఇరవై తొమ్మిదవ ఉన్న సంఘటనల ద్వారా ఇదిగో దేవుడు బాయలుపరుస్తూ ఉన్నారు అహరోనుకును అహరోహుని యొక్క కుమారులకును కాబట్టి ప్రియమైన దేవుని బిడలార ఇక్కడ మనము గమనించినట్లయితే ఇదిగో అభిషేకించబడిన వారు ఇలాంటి స్థితి కలిగి ఉండాలని దేవుడు సెలవిచ్చారు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువే అభిషేకము చేయబడిన వారై ఈ లోకములో దేవుని పని కొరకు ప్రతిష్ఠింపబడి వచ్చారు ఈ లోకంలోనికి ఆయన పేరే క్రీస్తు అనబడిన యేసు క్రీస్తు యేసు క్రీస్తు అనగా అభిషిక్తుడు యేస్సు అనగా రక్షకుడు ఇదిగో రక్షించే పని మీద అభిషేకము చేయబడి ఈ లోకంలోనికి వచ్చిన వారై ఉన్నారు యేస్సు క్రీస్తు ప్రభువు అందుకనే వారి తల్లిదండ్రులైన వారు ఇదిగో ఎనిమిదవ దినమున ఆయనకు ఇదిగో సున్నతి చేయించడానికి తీసుకుని వచ్చారు అలాగే ఆయనను దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారము ప్రతిష్ఠించిన వారుగా ఉన్నారు తండ్రి అయిన దేవుడే పరలోకంలో ప్రతిష్ఠించి పంపిస్తే భూసంబంధమైన తల్లిదండ్రులే దేవునిని ధర్మశాస్త్రము ప్రకారము దేవాలయంలోనికి తీసుకుని వెళ్ళి ఇదిగో దేవునికి ప్రతిష్ఠించిన వారుగా ఉన్నారు కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా దేవుడే ఇదిగో పరలోకాభిషేకము కలిగిన వారుగా ఉన్నారు భూలోకాభిషేకము కలిగిన వారుగా ఉన్నారు కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా మనము తెలుసుకునవలసినది ఏమిటి అని అంటే యస్సు క్రీస్తు ప్రభు అభిషేకము చేయబడిన వారై లోకములోనికి వచ్చి తండ్రి అయిన దేవుని పొని కొరకు ప్రతిష్ఠింపబడిన వారై ఇదిగో పుట్టినది మొదలుకొని తండ్రి పనుల మీదే ఉండినవారుగా ఉన్నారు మనం గమనించినట్లయితే ఆయన వయసు పన్నెండు సంవత్సరముల వయసు కలిగినప్పుడు పస్కా పండుగను ఆచరించడానికి వారు యేమి దేవాలయములకు తల్లిదండ్రులతో సహా ప్రభు వచ్చారు అప్పుడు ఇదిగో పండుగయింది అందరూ ఇళ్లకు వెళ్తూ ఉన్నారు కనుక ప్రభు జన సమూహంలో ఉన్నారు కదా అని ఆయన తల్లిదండ్రులు ఇదిగో జన సమూహంతో పాటు వెళ్ళారు రెండు దినాలైన తర్వాత చూసుకుంటే ఇదిగో ప్రభువు లేరు మరలా ఇరుస్లేములోనికి వచ్చి చూస్తే ఇరుస్లేములో అక్కడ ఉన్న పెద్దలతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు అక్కడ మరియగారు అంటూ ఉన్నారు లూకాసు వార్తలో అయ్యా నీ తండ్రి నేను ఎంత కంగారు పడ్డాము ఇదిగో నువ్వు ఇక్కడ ఉన్నావా అని మాట్లాడినప్పుడు ప్రభు అంటూ ఉన్నారు నేను నా తండ్రి పనుల మీద ఉండవద్దా ప్రియమైన దేవుని బిడలారా ఏ పని కొరకు క్రీస్తు ప్రభు ప్రతిష్ఠింపబడి అభిషేకించబడి ఈ లోకంలోనికి వచ్చారో వారే ఏం చేశారు అంటే తండ్రి పనే చేశారు తండ్రి ఏం చెప్పారో అదే విని ఆబోధనే ప్రకటించారు ప్రియమైన దేవుని బిడలారా సువార్త ప్రకటించే సమయమందు దేవుడు ఎప్పుడు చెప్పినా ఏం చెప్పారు ఎక్కువగా యోహాను సువార్తలో ఈ మాటలు మనకు కనబడతాయి ఏమంటున్నారు ఆయన తండ్రి నాకు ఏ ఏ సంగతులను బోధిస్తున్నారో ఆ సంగతులే నేను మీకు బోధిస్తున్నాను నా సొంత మాటలు నేను బోధించట్లేదు అని అంటూ ఉన్నారు అంటే అభిషేకించబడి దేవుని పని కొరకు ప్రతిష్ఠింపబడిన ప్రభువే ఇదిగో చెవుల ద్వారా తండ్రి చెప్పే మాటలు వింటూ ఉన్నారు అలాగే దైవ సన్నిధికి పాదములతో ఆయన పరిగెత్తుకొని వెళ్ళి ఉదయకాలమున మోకరించి ఇదిగో తండ్రి బోధ చెప్తూ ఉంటే చెవి తొలగించుకోకుండా ప్రతి ఉదయమున వినుబుద్ధి కలిగిన వారై దైవ సన్నిధిలో కూర్చొని దేవుని సంగతులు వింటున్నట్లుగా మనమేష్యా గ్రంథంలో చూస్తూ ఉన్నాము కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా ప్రతిష్ఠింపబడిన వారే దేవుని పని మీదే ఉండాలి కానీ వేరే పని చేయడానికి వీల్లేదు మనుషులు పని చేయడానికి అంతకంటే వీలు లేదు కాబట్టి ప్రియమైన దేవుని బిడలార క్రీస్తు ప్రభు అలాగూ అభిషేకము చేయబడిన వారై రక్షింపబడే పని నిమిత్తమై ఈ లోకంలోనికి వచ్చిన ఆయనే ప్రాణం పోయేంత వరకు కూడా దేవుని పని మీదే ఉన్నారు తన అభిషేకమునకు కట్టుబడి ఉన్నారు అలాగే ఆయనే ఏం చేశారు అనంటే దేవుని యొక్క బోధన చేసిన వారుగా ఉన్నారు మనం గమనిస్తే అభిషేకము కొరకు సిద్ధపడిన వ్యక్తిని ఇదిగో ప్రత్యక్షపు గొడారం యొక్కకు తీసుకుని వచ్చి ఇదిగో అర్పణ తీసుకున్న తర్వాత స్నానం చేయించాలి అని అన్నారు కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా వారు వారి గృహముల యొక్క స్నానం చేశారు కానీ ప్రత్యక్షపు గుడారం దగ్గర దైవ సన్నిధి ఎదుట దైవ సన్నిధిలో దేవుడు శుద్ధి చేయమని చెప్పారు మోషే గారికి అలాగే ఇదిగో బాప్తిస్మము ద్వారా దేవుడు శుద్ధి చేయబడిన వారే పనిలో ప్రవేశించారు ఆయన బాప్తిష్మం తీసుకున్న అనంతరము నీటితో కడగబడిన అనంతరము నీటితో శుద్ధి చేయబడిన అనంతరము నలభై దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అప్పుడు పనిలో ప్రవేశించినట్లుగా మనము లుకాసు వార్తలోనూ మత వార్తలోనూ చూస్తూ ఉన్నాము కాబట్టి ప్రియమైన దేవుని బిడలార పనిలో ప్రవేశించే వారికి శుద్ధి అవసరము స్నానము అవసరము ఈ స్నానమే బాప్తిష్మం నాకు సాదృశ్యంగా ఉన్నది ప్రియమైన దేవుని బిడలార బాప్తిస్మము అంటే కడగబడుట నీళ్లతో కడగబడటం అనేది బాప్తిస్మము అలాగే ప్రియమైన దేవుని బిడలారా ఇదిగో మనం గమనిస్తే ప్రభు నీళ్లతో కడగబడిన అనంతరము ఉన్నారు ప్రార్థన చేశారు ఆ తర్వాత ఆత్మాభిషేకమును పొందిన వారుగా ఉన్నారు ఆత్మాభిషేకము అనంతరము ఆయన పనిలో ప్రవేశించి బ్రతికినంత కాలము దేవుని యొక్క పనినే చేసిన వారుగా ఉన్నారు కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా తైలాభిషేక పండుగకు సిద్ధపడచ్చు మోసే సుఖోపవాస ప్రార్థనల ముగింపులో ఉన్నవారలరా ఇదిగో మనము దేవుని విశ్వాసం ఈ దినమందు ఏమి చేయాలి అని అంటే బాప్తిస్మము ద్వారా శుద్ధి చేయబడిన వారై స్నానము చేసిన వారై శుద్ధి కలిగిన వారై దేవుని పిల్లలుగా అభిషేకము కొరకు సిద్ధపడాలి అలాగే మీరు తైలాభిషేకము ద్వారా ఇదిగో అభిషేకించబడుతున్నారు అంటే అర్థము దేవుని పనికి ప్రతిష్ఠింపబడుచున్నారు దేవుని బిడలగా ఇదిగో ప్రతిష్ఠింపబడుచున్నారు దేవుని కొరకే బ్రతకాలి అనే ఉద్దేశంతో దేవుడు నిన్ను అభిషేకించుచున్నాడు గనుక ఇదిగో దేవుని కొరకే బ్రతకాలి అందుకే పౌలు గారు అంటూ ఉన్నారు మనము చనిపోయినను బ్రతికినను క్రీస్తు కొరకే అని సెలవిస్తూ ఉన్నారు అలాగూ క్రీస్తు కొరకు బ్రతకాలని ఇదిగో తైలాభిషేకము ద్వారా దేవుడు నిన్ను ప్రతిష్ఠిస్తూ ఉన్నారు అభిషేకము చేస్తూ ఉన్నారు మనం గమనిస్తే అహరోనును అహరోను కుమారుల యొక్క వస్త్రములకును దేవుడు ఇదిగో అభిషేకము చేసిన వారుగా ఉన్నారు ఇది రక్తాభిషేకము ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనుగా చేయను గనుక ఏసు రక్తము చేత అభిషేకించబడిన వారై ఇదిగో శుద్ధి చేయబడి పరిశుద్ధులుగా ఉండి దైవ సన్నిధిలో ఉండాలి అలాగూ ఎవరైతే క్రీస్తు రక్తము చేత అభిషేకించబడి శుద్ధి చేయబడతారో వారికే అలంకారముగా ధరించుకునడానికి ఇదిగో పెండ్లి వస్త్రము ఇయ్యబడుతుంది అది మనం గమనించవలసిన వారమైన్నాము ఈ రక్తాభిషేకమే నిన్ను పరలోకంలో కూర్చోబెడుతుంది ఈ రక్తాభిషేకమే మహిమ వస్త్రాలన్నీకి ఇస్తుంది ఈ రక్తాభిషేకమే పరలోక రాజ్యములో పెండ్లి కుమార్తె యొక్క అంతస్తును అందిస్తూ ఉంది గనక ప్రియమైన దేవుని బిడలార దేవా తైలాభిషేకము ద్వారా నాకే ఇదిగో ఆత్మాభిషేకమును రక్తాభిషేకమును కూడా అనుగ్రహించి పెండ్లి కుమార్తె యొక్క అంతస్తును అనుగ్రహించండి అని మీరు ప్రార్థన చేసుకొని తైలాభిషేక పండుగకు సిద్ధపడండి అలాగే మనం గమనిస్తే ప్రతిష్ఠింపబడిన వీరే ఏం చేయాలి ఏ పొటేలు రక్తము ద్వారా వీళ్ళు ప్రోక్షింపబడి శుద్ధులయ్యారో ఆ పొటేలు యొక్క మాంసమును ఇదిగో ప్రత్యక్షపు గుడారములోనే పరిశుద్ధ స్థలములోనే భుజించాలి అనే మాటను మనము నిర్గమకాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము లో మనము చూస్తూ ఉన్నాము ముప్పై ఒకటి ముప్పై రెండో వచనములో ప్రియమైన దేవుని బిడలార క్రీస్తు అనే బలి పశువు యొక్క రక్తము ద్వారా మనం విమోచింపబడ్డాం ఆ రక్త ప్రోక్షణ ద్వారా మనం పరిశుద్ధపరచబడుతూ ఉన్నాము ఆ గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచింపబడిన వారమై పరలోక రాజ్య వారసులుగా ఉంటూ ఉన్నాము గనక ఆ గొర్రెపిల్ల యొక్క రక్త మాంసములను మనం భుజించవలసిన వారమై ఉన్నాము అది పరిశుద్ధ స్థలంలో భుజించాలి ఇదే సంస్కార భోజనము కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా పరిశుద్ధ స్థలములో ఎవరైతే సంస్కార భోజనమును అందుకుంటారో వారే ఇదిగో పెండ్లి వస్త్రమును ధరించుకున్న వారై దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళేవారవుతారు కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా ఈ దినమందు అందరూ మీ మీ దేవాలయాల్లో సంస్కార భోజనమును ఆచరించిన వారై ఉన్నారు కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా ఈ సంస్కార భోజనమే మిమ్మల్ని ప్రతిష్ఠితులను చేస్తుంది ఈ సంస్కార భోజనమే మిమ్మల్ని అభిషేకము కలిగిన వారిగా చేస్తూ ఉంది ఈ సంస్కార భోజనమే పెండ్లి కుమార్తె అంతస్తును అందిస్తూ ఉంది కనుక దేవుని వాక్యం వింటూ ఉన్న దేవుని బిడలారా నేనే అభిషేకమును నిలబెట్టుకొని అభిషేకించబడిన నేనే నీ పని కొరకు ప్రతిష్ఠింపబడి నీ పనే నీ బిడ్డగానే ఈ లోకంలో బ్రతికే భాగ్యము నాకు ఇవ్వండి ప్రభు అని ప్రార్థన చేసుకోనండి అలాగే ప్రభు బిడలుగా బ్రతికి ప్రభునే మహింపరిచే భాగ్యము ధన్యత ప్రభు మీకెల్లకూ అనుగ్రహించి దీవించును గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మా తండ్రి మీకు వందనములు స్తోత్రములు చెల్లించ ఉన్నాము ఆహరోను అహరోను కుమారుల యొక్క అభిషేకమును ఈ దినమందు మా నాయన ఇదిగో మా ప్రభా బోధింపజేసి అలాగే మేమును తైలాభిషేకము కొరకు సిద్ధపడవాలి అని మా తండ్రి మీరే మా తండ్రి ఇదిగో మా ప్రభు బోధించినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము వాక్యం ఇన్న మీ బిడలందరూ కూడా తైలాభిషేకము కొరకు సిద్ధపడి తైలము చేత అభిషేకించబడుచున్న వీరే పనికి ప్రతిష్ఠింపబడుచు ఉన్నాము పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే అర్హతను సంపాదించుకుంటూ ఉన్నాము అని గ్రహించిన వారై ఇదిగో తండ్రి ఇదిగో పరిశుద్ధులుగాను మనైనా ఇంపైన సువాసన కలిగిన బ్రతుకు కలిగిన బిడలుగాను మనైనా మనుషులతోనూ దేవునితోనూ సమాధానము కలిగిన బిడలుగాను ఉండడానికి సహాయం చేయండి తైలాభిషేకము ఆత్మాభిషేకము రక్తాభిషేకమును మీ బిడలకు అనుగ్రహించి రెండవ రాకడ కొరకు సిద్ధం చేసి దీవించు మా నిమిత్తమై బోధింపబడిన గొర్రె పిల్లగా ఈ లోకంలోనికి వచ్చి వేసి పాప విమోచన కలిగించి పరలోక రాజ్య వారసులుగా ఉన్న ఉన్నా నామమున ప్రార్థన చేయొచ్చు నాము తండ్రి అహరోనుకును అహరోను కుమారులకు అభిషేకము చేయమని సెలవిచ్చిన తండ్రి ఈయన దేవుని ప్రేమ సమస్త మానవాళిని రక్షించుట కొరకు అభిషేకము చేబడి లోకములోనికి వచ్చి వేసిన కుమారుడైన క్రీస్తు వారి యొక్క కృప ఆత్మాభిషేకము ద్వారా సమస్త మానవాళిని అభిషేకించి రెండవ రాకడకు సిద్ధము ఉన్న అంతరంగ నివాసి అయిన పరిశుద్ధ ఆత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము సదా మీకు తోడయండి తైలాభిషేకమును ఆత్మాభిషేకమును రక్తాభిషేకమును మీకు అనుగ్రహించి పరలోక రాజ్యము కొరకు సిద్ధము చేసి గాక